నమస్తే అండి. ఈరోజు మేము అన్ఎక్స్పెక్టెడ్గా ధనకోట మైసమ్మ తల్లి దర్శనానికి మా మిత్రుడు కోడెం సంతోష్ గారు మరియు మద్దివేని శ్రీనివాస్ గారు ఎప్పుడో ఉదయం రావాల్సింది, విచిత్రంగా ఇప్పుడు వచ్చారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? దాదాపు సమయం నాకు తెలిసి అందాజు ఎంత అవుతుందన్న? ఏడు ఏడు గంటల ప్రాంతంలో. సో గతంలో కూడా మీకు చెప్పాము, ఏడు దాటిన తర్వాత ఈ గుహలో అమ్మవారి దగ్గర విచిత్రమైనటువంటి శబ్దాలు వస్తాయి, వాటిని మనం తట్టుకోలేము. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చారు కాబట్టి, అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ బయట తీద్దాం, ఎందుకంటే లోపల ఇక్కడ ఉండగలిగే పరిస్థితులు లేవు. ఓకే, జై ధనకోట మైసమ్మ తల్లికి. సో ఈరోజు మరి ధనకోట మైసమ్మ తల్లి కుమరవెల్లిలో మరీ చీకటి పడుతున్న సమయంలో దర్శించుకునేటువంటి మన ఎవరు మద్దివేని సీని గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా. నిజంగా మేము కుమరవెల్లి దేవుడు అంటే నేను చాలా 18 సంవత్సరాల క్రితము మన మాధురి ఆడియోస్ కంపెనీ అప్పుడు లేదు కానీ మంచి షాప్ గిట్లు ఉండే మా బాబాయ్కి వచ్చిన మేము అంతా కలుసుకున్నాం. ఇప్పుడు పెద్ద ఎత్తున షాప్ పెట్టి నిర్మాత మళ్ళీ బొడ్డు డైరెక్షన్ దానికి పెట్టుబడి మొత్తం చేసుకుంటూ పెద్ద కంపెనీగా స్థాపించి ఎన్నో ఏరియాలో ఎన్నో దేవుళ్లకు ఎన్నో రకాల స్టోరీలు అందించి అందరి అభిమానాలు పొందుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అట్లాంటి ఫ్రెండ్ మాకు కుమరేలో ఉన్నాడు కాబట్టి మేము కలుద్దాము, ఆ దేవుని కూడా దర్శించుకుందామని వచ్చినాము. వచ్చిన తర్వాత ధనకోట మైసమ్మ తల్లి ఉన్నది అని పోయినాం. పోయే వరకు నిజంగా నాకు ఒక్కసారి భయం అనిపించింది, ఏమి గుహలోకి పోతున్నాం అనిపించింది. అమ్మని చూడగానే మొత్తం ఒళ్ళంతా భూస్వామి వచ్చినాయి, ఏవి రోమాలు నిక్క పొడిచినాయి. అందరూ భూస్వామి అంటారు కానీ కొంతమందికి తెలియదు, పాపం రోమాలు నిక్క పొడిచినాయి అమ్మవారిని చూడగానే. నిజంగా చెప్తున్నా, ఆ అమ్మవారు ఆ మహిమ ఆ తల్లి చెప్పిన కోరికలను ఎట్లా నెరవేరుతుందో అనుకుని నా మనసులో అనుకున్నా, నాకు కొంచెం ఏదో రకంగా ఫీల్ అనిపించి నాకు గమ్మత్ అనిపించింది. నిజంగా మళ్ళీ నాకు అనుకున్నది ఓకే అవుతుంది, ఖచ్చితంగా నేను మళ్ళీ కూడా వస్తా అమ్మవారు. థ్యాంక్ యూ ఆడియన్స్ మీ వ్యూవర్స్, మీకు ఇంకొక అతి అద్భుతం అన్న, మీ అందరికి ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. మాధురి ఆడియోస్ అధినేత కాపర్తి మల్లికార్జున్ గారు ధనకోట మైసమ్మ తల్లి కంటే ముందు, అంటే మాకంటే ముందు ఆయన రేణుకా ఎల్లమ్మ తల్లి జవహర్ నగర్లో అద్భుతమైనటువంటి ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో పెద్దలు ఏమని చెప్తారంటే, మనం ఏం చేస్తే దానికి రిఫ్లెక్షన్ వస్తుంది అని అన్ని శాస్త్రాలలో ఉంది. ఆ మాట నిజం అనేది మా ప్రొడ్యూసర్ గారిని చూస్తే ప్లస్ నన్ను చూస్తే కూడా చాలామందికి ప్రాక్టికల్గా మేము ప్రత్యక్ష సాక్షి. ఆయనేమో ఎల్లమ్మ తల్లి టెంపుల్ కట్టాడు, నేనేమో ఊహించని విధంగా అమ్మవారి టెంపుల్ కట్టిన. సో ఇంకొకటి ఏంటంటే, అసలు ఆయన అంత పెద్ద ప్రొడ్యూసరు నా దగ్గరికి ఎందుకు వస్తాడు లే అనుకున్నా, కానీ విచిత్రంగా ఆయన కూడా ఒక టెంపుల్ కట్టినటువంటి అధినేత అయ్యి కూడా ధనకోట మైసమ్మ తల్లి దగ్గరకు వచ్చి చాలా వినయ సంపత్తితో పూజలు చేయడం అనేది నిజంగా అది ఆయన సంస్కారానికి హ్యాండ్స్ ఆఫ్. సో ఇప్పుడు ఆయన మాటల్లో ధనకోట మైసమ్మ టెంపుల్ గురించి ఒక రెండు మాటలు. శ్రీనివాస్ గారు కొన్ని సందర్భాలలో, ఒక సినిమా సందర్భాలలో సెట్ వేయడం జరిగింది, ఆ సెట్ గురించి చాలా వెతకడం జరిగింది. అది శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధి పక్కన దాసరిగుట్ట అనే గుట్టలో ఒక గృహ చూసి అమ్మవారిని అక్కడ షూటింగ్ గురించి స్పాట్ చూస్తే అక్కడ బాగుంది అని దాన్ని సెట్ వేయడం జరిగింది, అమ్మవారిని నిలపడం జరిగింది. అది అద్భుతాలను చూపిస్తుంది అమ్మవారు కూడా. అక్కడ సెట్ పక్కన పెడితే అక్కడ అమ్మవారు నిజంగానే వెలిసినట్టుగా అనిపించింది, ఏది మొక్కుకుంటే అది జరగడం జరుగుతుంది. దానికి శ్రీనివాస్ గారు చాలా తోడ్పడి ఆ గుడి లోపల ఉన్న గృహను, అక్కడికి నీళ్లు ఏవి లేని సందర్భంలో కిందికెళ్ళి మీదికి 2 కిలోమీటర్లు మోసుకపోయే సందర్భం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఆయన కష్టపడి అక్కడ అమ్మవారిని నిలపడం జరిగింది. చాలా కష్టపడి రోజు పుణ్యం, రోజు పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఆయన పూర్తిగా నమ్ముకోవడం జరిగింది. అమ్మవారిని కుమరవెల్లికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు అక్కడికి వచ్చి దర్శించుకుంటే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని నా అభిప్రాయం. అందుక మీ జీవితంలో ఏం జరిగిందో అది చెప్పండి. వాస్తవానికి నేను కూడా కొన్ని కోరికలు కోరుకోవడం జరిగింది.
అవి నెరవేరడం జరిగింది. నేను కూడా మొక్కు చెల్లించుకోవడం కూడా జరిగింది. నేను చెప్పేది ఏంటంటే కుమరవెల్లికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అక్కడికి వచ్చి దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. సో మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మిత్రులందరికీ నిజంగా, ముఖ్యంగా కోడెం సంతోష్ గారికి కొత్త ప్రోడక్ట్ ఇది కనుక్కున్నందుకు, సో మధువేన్ శ్రీనివాస్ గారికి మరియు మన మాధురి ఆడియోస్ అధినేత కాపర్తి మల్లికార్జున్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో నేను కొమరళి శ్రీనివాస్ కమల ఆడియోస్.